చేశానని నువ్వు సహాయం చేస్తుంటే, ధాన్యం కొనుగోలు చేస్తుంటే, గిట్టుబాటు ధరించుంటే, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే పెరుగుండేది. తెలంగాణలో 90 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది, 30 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు వచ్చింది. ఈ సైకో వచ్చి రాష్ట్రాన్ని ఏం చేశాడో ఒక్కసారి మీరే ఆలోచించమని చెప్తున్నా. ఇది ఒక విషయమే కాదు, విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో, అభివృద్ధి విషయంలో, రాష్ట్ర రాబడి విషయంలో అన్నిట్లో వెనక్కెళ్ళిపోయాం. కడాన పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేశాను నేను. డయాఫామ్ వాల్ కొట్టుకోబోయింది. అదే మరిగా కాఫర్ డ్యాములు పోయినాయి, గైడ్ బండ పోయింది, అన్నీ కూడా నాశనం చేసేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో నేను ఇక్కడే చూస్తున్నా, ఇక్కడ గేట్ పోయింది, ఎమ్మెల్యే కనపడదు. కానీ కాలవ గట్టు మాత్రం కబ్జా చేస్తాడు. ఎంత గొప్ప ఎమ్మెల్యేయా నువ్వు, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అని అడుగుతున్నా ఈ ఎమ్మెల్యేకి. ఇదే కాదు, ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టావా లేదా, చంద్రన్న బీమా ఇచ్చావా లేదా, 200 రూపాయలు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చావా లేదా. నువ్వు వచ్చినాక ఏం చెప్పావు, 3000 ఇస్తాన్నావు కదా, ఇచ్చావు ఇప్పటికీ 200 రూపాయలు పెంచుకుంటా వచ్చి ఇప్పుడు ఇంకా కూడా ఫుల్గా ఇవ్వలేని పరిస్థితి పోయే రోజులు కూడా వచ్చాయి. ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిపోయింది, 6 నెలల్లో ఇంటికి పోతాడు. ఇదే కాకుండా పెళ్లి కానుక ఉందా, వస్తా ఉందా, ఇప్పుడు విదేశ విద్య వస్తా ఉందా, ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు ఇచ్చే కార్యక్రమాలు వస్తున్నాయా, ఇప్పుడు అందరికీ అన్యాయం చేశాడు, ఒకరిద్దరికి కాదు. ఈరోజు ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను బటన్ నొక్కుతా అని అంటాడు. బాగానే ఉంది, బటన్ నొక్కుతున్నావు, ఒకటి కింది బటన్ కథ ఏంటని అడుగుతున్నా నేను. పైన నటనంతా కూడా బటన్ నొక్కినట్టు, కిందనే బటన్, రియల్ బటన్. సాయంత్రం అయితే ఏం తమ్ముళ్ళు, లిక్కర్ చూశారా మీరంతా? మా తమ్ముళ్ళు కొంతమంది మంది బాబులు ఉంటారు ఇక్కడ కూడా, రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు. ఆ పెగ్గే ఆ కుటుంబానికి శాపంగా మారింది. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి, పెంచాడా లేదా, నాసిరకం అవునా కాదా? ఎక్కడ నా బ్రాండింగ్ షాప్లో గూగుల్ పే ఉందా, ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ ఉందా, తోపుడు బండుల్లో ఉంది కదా, తోపుడు బండ్లో ఉంది, అదే మరి ఎక్కడ చూసినా కిరాణా కొట్లో ఉంది, టీ కొట్లో ఉంది, కానీ బ్రాండీ షాపుల్లో మాత్రం లేదు తమ్ముళ్ళు. రహస్యం ఏంటా చిదంబర రహస్యం? సగం డబ్బులు ఎవరికి పోవాలి, ఆ డబ్బులు తాడేపల్లికి వెళ్ళాలి. ఏమనాలి వెళ్ళి, ఇక్కడ మీరు చూడండి, ప్రాజెక్టు పైన శ్రద్ధ లేదు, ప్రాజెక్ట్ కింద మాత్రం ఇసుక పైన శ్రద్ధ. ఎక్కడ ఆ ఇసుక రెక్కలు వచ్చింది, ఇక్కడే ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే వీళ్ళ మనుషులంతా మొత్తం దోచుకుంటూ వేరే ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారంటే ఇదే పని రాష్ట్రం అంతా. కొన్ని 100 కోట్ల రూపాయలు లూటీ చేశారు, ఇబ్బంది పెట్టాడు, భవన నిర్మాణ కార్మికులకు పని లేదు, దుర్మార్గులు మాత్రం వీళ్ళ దోపిడీకి అంతం లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఇక్కడనే గ్రనైట్ ఉంది, చీమకుర్తి. ప్రకాశం జిల్లాలో గ్రనైట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. నేనున్నప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు ఓటా కావాలి,
ముఖ్యమంత్రి మనుషులకు వాటా కావాలి. మొత్తం దోపిడీ చేస్తున్నారు. దేశంలోనే విలువైన గ్రనైట్, చీమకుర్తి గ్రనైట్, ఇంత మనము జనార్దన్ రెడ్డి ఉద్యోగం కూడా పోయింది దానివల్ల. అలాంటివి లూటీ చేస్తున్నారు. తమ్ముళ్ళు మీకు మా చెల్లెమ్మ ఉంది, రుద్రమ దేవి మారిగా ముందుకు వస్తా ఉంది. రేపు ఆ తల్లి మీకందరికీ ఒక ఆదర్శం కావాలి. సైకోని ఇంటికి పంపించాలంటే ఇంటికి ఒక రమారిగా తయారు కావాలి. ఒకటి కాదు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఏం తమ్ముళ్ళు జాబులు వచ్చాయా? యువత మళ్ళీ జాబు రావాలంటే